శక్తి ఆ దుర్గమ్మ తల్లి మందిరంలో స్వయంగా ప్రత్యక్షమైంది. వెళ్ళి దర్శించుకుందాం. అవి లే బాబు, అవి నిన్నే. జాయ్ తన రూమ్ లో లేడు. నువ్వెక్కడున్నావు దుర్గమ్మ? నేను నిన్ను కలవడానికి వచ్చాను. దుర్గమ్మ వచ్చేసావా? నువ్వు నా గురించే వచ్చావా? రాకుండా ఎలా ఉంటాను? నువ్వు నాకు ఎంతో ప్రియమైన పుత్రుడివి. నీకు గుర్తుందా, నీ చిన్నతనంలోనే మొట్టమొదటిసారిగా నన్ను ప్రార్థించావు. నేను ఎలా మర్చిపోతాను? నువ్వు నా తల్లివి కదా. అమ్మ చెప్పింది నువ్వు నాకు రక్షణగా ఉంటావని. మరి నువ్వు నాకు రక్షణగా ఉంటే నేను ఎందుకు ఇంత బలహీనుడిగా ఉన్నాను? నువ్వు బలహీనుడివి కాదు జాయ్, నీ దగ్గర ఒక శక్తి ఉంది, అది వేరే ఎవ్వరికీ లేదు. నిజమా? కానీ నాకు దాని గురించి ఏమీ తెలియదే. అందుకే నీ భక్తి ఇలా శక్తిగా మారింది. అందువల్లే నీ మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. భక్తితోనా? ఆ, ఏ నమ్మకంతో నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ నమ్మకంతోనే నువ్వు ఇతరులకి సహాయం చేయగలుగుతావు. నీ అంతరాత్మ ఎంతో స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది. నీ భక్తి నీకు శక్తినిస్తుంది. అంటే నేను బలహీనుని కాదా? కానీ కాదు, నీకు భక్తి శ్రద్ధలు ఎంతో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని పాటిస్తూ వస్తున్నావు. మరి నాకు ఈ శక్తి నేను పెద్దైన తర్వాత కూడా ఎందుకు పనికి రావడం లేదు? నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతానా? ఇలా ఉన్నావు కాబట్టి నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వు భక్తి శ్రద్ధలతో లేకపోతే నీ ప్రార్థన నాకు వినపడేది కాదు. నువ్వు అంత దూరంలో ఉండి కూడా నా గురించి అన్ని విషయాలు తెలుసుకున్నా, కానీ నువ్వు నాకు ఎప్పటికీ అండగా ఉంటే నేను చాలా శక్తివంతుడిగా ఉంటాను కదా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకొనొచ్చి ఆ శక్తితో నువ్వు అమాయక ప్రజల్ని రక్షించగలుగుతావు. నిజంగానా దుర్గమ్మ? ఎప్పుడు నువ్వు బలహీనుడివిగా అనుకోకు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీ భక్తి మీద నమ్మకం ఉంచు. నీ చేతులు చూపించు. ఈ ఉంగరం నీ దగ్గర ఉన్నంత వరకు నీ శక్తులు నీతోనే ఉంటాయి. ఈ ఉంగరాన్ని మాత్రం ఎవ్వరికీ దక్కనివ్వకుండా చూసుకో. ఇప్పుడే వేసుకోనా? దీన్ని ఎప్పుడు వేసుకోవాలో ఆ సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది దుర్గమ్మ? ఆ తర్వాత నీలో ఉన్న భక్తి శక్తిగా మారుతుంది. ఆ శక్తితో అమాయకపు ప్రజల్ని రక్షిస్తావు. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేనిచ్చిన శక్తిని దుర్వినియోగం చెయ్యవని. మరి ఉంగరం ఎప్పుడు వేసుకోవాలో నాకెలా తెలుస్తుంది దుర్గమ్మ? ఈ ఉంగరమే నీకు సరైన మార్గం చూపిస్తుంది. అంతేకాదు నీకు మరో అద్భుతం ప్రసాదిస్తున్నాను. ఎలాంటి అద్భుతం? అది కూడా నీకు సరైన సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. జాయ్, నా మాటలు గుర్తు పెట్టుకో. నీ భక్తి నీకు శక్తినిస్తుంది. నీ నమ్మకమే నీకు బలాన్నిస్తుంది. ఈ మంత్రాన్ని నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకో. భక్తి శక్తినిస్తుంది. జాయ్, 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 జాయ్.
చిన్నప్పటి ఇప్పటి వరకు నా పెద్ద కొడుకు జాయ్ నిన్నే పూజిస్తూ ఉన్నాడు. తన నీ మీదే నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకంతోనే ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. దుర్గమ్మ తల్లి, నా కొడుకుని నా కొడుకు నన్ను ఎలాగైనా కాపాడు. వాడిని ఎలాగైనా ఇంటికి వచ్చే మార్గం చూపించు. ఈ ఉంగరం నీ దగ్గర ఉన్నంత వరకు నీ శక్తులు నీతోనే ఉంటాయి. ఈ ఉంగరాన్ని మాత్రం ఎవ్వరికీ దక్కనివ్వకుండా చూసుకో. విధ్వంసం విధ్వంసం అంతా విధ్వంసం. విధ్వంసం అంతా విధ్వంసం. నువ్వు బలహీనుడివి కాదు జాయ్. నీ భక్తే శక్తినిస్తుంది. నీ భక్తే శక్తినిస్తుంది. నీ భక్తే శక్తినిస్తుంది. నీ భక్తి నీకు శక్తినిస్తుంది. నీ వల్ల నేను ఎంతసేపు మేల్కొని ఉండాలో నాకే అర్థం కావట్లేదు. జాయ్, నువ్వెక్కడికి వెళ్ళావు బాబు? జాయ్, ఇంత రాత్రి వేళ నువ్వు బయటకు వెళ్ళావే. నీకేదైనా జరగరాది జరిగితే? అమ్మా, నాకేం కాలేదు. చూడు, నేను బాగానే ఉన్నాను. నేను నిన్ను ఎక్కడని వెతకను. నేను మందిరానికి కూడా వెళ్ళాను, కానీ నువ్వు అక్కడ కూడా లేవు. ఐఎమ్ సారీ మా, కానీ నేను ఇప్పుడు వచ్చేసాను కదా. మనం వెళ్ళి పడుకుందాం, బాగా రాత్రి అయిపోయింది కదా. ఉదయం స్కూల్కి వెళ్ళాలి కదా. అవును, పద రా రా బాబు. అవి రా, పడుకుందా రా. నువ్వు జాయిన్ మాత్రం తీసుకువెళ్ళు. ఈ ఉంగరం పెట్టుకుంటే ఎటువంటి అద్భుతం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదే. ఇంకా ఇంకా ఈ ఉంగరం ఎప్పుడు వేసుకోవాలో నాకు ముందుగానే తెలుస్తుందా? ఒకవేళ తెలియకపోతే? దుర్గమ్మ చెప్పింది కదా, సరైన సమయం వచ్చినప్పుడు నాకు అన్ని విషయాలు తెలిసిపోతాయని. నాకు ఇంకో విషయం కూడా చెప్పింది, నేను ఈ ఉంగరాన్ని ఎప్పుడు ఉపయోగించాలంటే ఇతరులు ఆపదలో ఉన్నప్పుడే ఉపయోగించాలని. దుర్గమ్మ, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. గుడ్ నైట్ దుర్గమ్మ. జాయ్ లేనా, నా స్కూల్కి లేట్ అవుతుంది, లేమంటున్నానా? జాయ్ జాయ్ లే, స్కూల్కి లేట్ అవుతోంది. నువ్వు అసలు లేస్తావా లేదా? రాత్రి లేటుగా పడుకుంటే ఇలాగే అవుతుంది. త్వరగా లే, లేట్ అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి. త్వరగా లే, లే, స్కూల్కి వెళ్ళాలి. రోజు స్కూల్కి వెళ్ళడం తప్పదా? ఆ తప్పదు, త్వరగా లే. నిద్ర వస్తుంది. ఇవాళ బాస్కెట్బాల్ మ్యాచ్ కూడా ఓడిపోతాను అనుకుంటా. ఏయ్, నువ్వే మన క్లాస్ లో బెస్ట్ ప్లేయర్ వి. పైగా నేను కూడా మీ టీమ్ లో లేను కదా, మరి నువ్వెలా ఓడిపోతావు? అవును కదమ్మా.
సరే సరే త్వరగా త్వరగా పాలు తాగండి. నేను మాత్రం తాగను. ఎందుకు? సరే నేను పాలు తాగాలంటే ఒక షరతు ఉంది. నువ్వు వెంటనే ఆఫీస్కి లీవ్ పెట్టి అవి ఫైనల్ మ్యాచ్ చూడడానికి రావాలి. అప్పుడు నేను పాలు తాగుతాను. వస్తా కదా? పాలు తాగు. తాగుతానులే. గుడ్ బాయ్. జాయ్ చాలా మంచివాడు. చెప్పమ్మా. వస్తాను. కానీ దానికి ముందు జాయ్, నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయాలి. నిన్న ఏదైతే జరిగిందో మళ్ళీ ఇంకెప్పుడూ జరగకూడదు. నాకు చెప్పకుండా నువ్వు ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ప్రామిస్? ప్రామిస్ చేస్తున్నాను. నేను ఇంకెప్పుడూ నిన్ను కంగారు పెట్టనమ్మా. గుడ్. సరే పదండి, మీ ఇద్దరికి స్కూల్కి లేట్ అవుతుంది. అవి మనిద్దరం కలిసి స్కూల్కి వెళ్దామా? నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను ఒక్క నిమిషంలో. అవి వెళ్ళిపోయినట్టున్నాడు. దీన్ని ఎప్పుడు వేసుకోవాలో ఆ సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఆ తర్వాత నీలో ఉన్న భక్తి శక్తిగా మారుతుంది. ఆ శక్తితో అమాయకపు ప్రజల్ని రక్షిస్తా. నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేనిచ్చిన శక్తిని దుర్వినియోగం చెయ్యవని. చూస్తుంటే చాలా లోతుగా తపస్సు చేస్తున్నట్టున్నావు. నాకు చెప్పొచ్చు కదా? లేదు సార్, ఏమీ లేదు. రెండేళ్లుగా నా క్లాస్ లో కూర్చుని నా బుర్రని తింటున్నావు. ఈసారి హ్యాట్రిక్ చెయ్యాలనుకుంటున్నావా ఏంటి? లేదు సార్. అది ఏది? నీ చేతులు చాపు సార్. అది నా చేతికి దెబ్బ తగిలింది సార్. నా చేతికి కూడా దెబ్బ తగిలింది, దానికి నేనేం చేయను? చేతులు చాపు. ఇది ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఇంత ధైర్యం ఎవరికి? ఇదంతా జాయే చేసుంటాడు. నేనా సార్? నేను మీ ముందే ఉన్నాను కదా. నువ్వు ఎవరికైనా చెప్పి చేయించుంటావు. నువ్వు చేసిన రెండు తప్పులకి రెండు దెబ్బలు. సరే చేయి చూపించు, చేయి చూపించు. ఏమైంది? నీకేమైంది? నిన్న రాత్రి వర్షంలో తడిసింది. నేనే తనకి చెప్పాను రెస్ట్ తీసుకోమని, కానీ మీ క్లాస్ మాత్రం మిస్ చేయకూడదని తను చెప్పింది. వర్షంలో తడిసిందా? వర్షమా? నిన్న రాత్రి అసలు వర్షం రాలేదు. ఏ నేను నీ నాటకాలిక చాలు. లే పైకి. మీ ముగ్గురు లైన్ లో నిలబడండి, మీకు బాగా పనిష్మెంట్ ఇస్తాను. ముందు చేతులు చాపండి. ఆహా, చూడడానికి ఎంత బాగుందో. క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ తప్పదన్నమాట. చేతులు చాపండి. నువ్వు ఏం చేసినా అన్నిట్లో ఫెయిల్ అవుతావు. నీ రిపోర్ట్ కార్డు లాగా ఏది లెక్క పెట్టుకో. ఏం పిల్లలయ్యా వీళ్ళు? భలే సరదాగా ఉంది కదా. పీపీ సార్కి బాగా కోపం వచ్చినట్టుంది. అరే దీని గురించి నేను చోటే పాపే, మీ ఇద్దరికి చాలా థాంక్స్. అరే థాంక్స్ ఎందుకు చెప్తావు? మన ఫ్రెండ్స్ కదా. ఆ స్నేహం విలువేంటో నాకు ఇప్పుడే తెలుస్తోంది. మీకోసమే ఈ గులాబీ చాలా బాగుందా? థ్యాంక్ యూ పిల్లలు. జాయిన్ ఎక్కడైనా చూసారా? థ్యాంక్ యూ. ఓ జాయ్, భలే అబ్బాయి. కానీ భలే సరదాగా ఉంది కదా. ఈసారికి భలే కోపం వచ్చింది. అది జాయ్. హలో. హలో మ్యామ్.
జాయ్, నేనొక నాటకం రాశాను, ఇది బాగుంటుంది. నేను ఇష్టపడేది ఏంటంటే నువ్వు కూడా ఈ నాటకంలో ఆడిషన్ ఇవ్వు. నేనా? ఆ, నువ్వే తీసుకో. ఇది జాగ్రత్తగా చదువు. చదివిన తర్వాత ఇది ఎలా ఉందో నాతో చెప్పు. సరేనా? ఓకే, బాయ్. బాయ్. మొత్తం దొంగలందరూ ఆగుహలోనే ఉన్నారన్నమాట. వాళ్ళు ప్రజల సొమ్ము దోచుకొని అంటే ఈ రోడ్ క్రాస్ చేయడానికి స్పెషల్ ట్యాక్స్ ఒకటి ఉంది. ఊరి నాయన ఇంకా లేట్ ఏంటంటే అమ్మ నన్ను బాగా తిడుతుంది, నాకు ఈ వేలు బాగా దురద పెడుతుంది. పర్సు లాక్కుంటే పోరా. ఏంటండి ఇంత పెద్ద పర్సులో 200 ఏం చేయమంటారు? వాళ్ళని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు? అరే ఇంకా బక్కడు మారలేదు, ఇంకా ఎదిరించి మాట్లాడుతున్నాడు. ఆవిడ పర్సు ఆవిడకి ఇచ్చేయండి. ఏ బక్కడా, ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? జుక్కునే కొడతావా? ఇలా చూడు, మర్యాదగా నీ డబ్బులు నగలు ఇచ్చేసాయి. ఇచ్చేసాయి. రెండు చేతులు జోడించి వేడుకో. వీడి మీద ప్రేమ లేదా? క్షమించి వదిలేయండి. దీన్ని ఎప్పుడు వేసుకోవాలో ఆ సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఈ ఉంగరమే నీకు సరైన మార్గం చూపిస్తుంది. భక్తే శక్తినిస్తుంది. భక్తే శక్తినిస్తుంది.